టీమిండియా వెటరన్ ఆటగాడు కర్ణాటక స్టార్ కరుణ్ నాయర్ క్రికెటర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు క్రికెట్ క్రికెట్లో కర్ణాటక జట్టుకు నాయర్ గుడ్ బై చెప్పాడు ఇకపై విదర్భ క్రికెట్ అసోసియేషన్ తరపున ఆడాలని కరుణ్ నాయర్ నిర్ణయించుకున్నాడు ఈ మేరకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కి వీడ్కోలు పలుకుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్తో గత రెండు దశాబ్దాలుగా ప్రయాణం చేయడం చాలా సంతోషంగా ఉంది నాకు ఈ అవకాశం కల్పించిన కేఎస్సీఈకి ధన్యవాదాలు అదేవిధంగా నా ఈ జర్నీలో మద్దతుగా నిలిచిన కోచింగ్ స్టాఫ్ కెప్టెన్లకు సహచర ఆటగాళ్లకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని నాయర్ పేర్కొన్నాడు కాగా పదమూడులో కర్ణాటక తరఫున కరుణ్ నాయర్ ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు కర్ణాటక క్రికెట్ తో దాదాపు రెండు దశాబ్దాల పాటు నాయర్ ప్రయాణం సాగింది ఇప్పటి వరకు కర్ణాటక తరపున ఎనభై ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన నాయర్ నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు సగటుతో ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రెండు పరుగులు సాధించాడు అందులో పదిహేను సెంచరీలు ఇరవై ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి తమిళనాడుతో జరిగిన రెండు వేల పద్నాలుగు పదిహేను రంజీ ట్రోఫీ ఫైనల్లో నాయర్ ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు అనంతరం అతడికి భారత టెస్ట్ జట్టులో చోటు దక్కింది రెండు వేల పదహారులో ఇంగ్లండ్తో జరిగిన సిరీస్తో అతడు టెస్టు క్రికెట్లోకి అడుగు పెట్టాడు తన అరంగేట్రా సిరీస్ సిరీస్లోనే ట్రిపుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు టెస్టుల్లో వీరేంద్ర సేవక్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా నాయర్ రికార్డులకెక్కాడు అయితే ఆ తర్వాత అంతగా రాణించకపోవడంతో భారత జట్టులో చోటు కోల్పోయాడు